పట్టాల పంపిణీపై పచ్చ మీడియా విషం చిమ్మటంపై వైఎస్సార్సీపీ నేతలు ఫైర్ అయ్యారు గుంటూరు జిల్లా ఆయన ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలను దగ్ధం చేశారు అమరావతిలో ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాలపై దమ్ముంటే చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా సంస్థల అధినేతలు చర్చకు రావాలని సవాలు విసిరారు ప్రైవేటు లేఅవుట్లకు ధీటుగా అమరావతిలో లేఅవుట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు పచ్చ మీడియా విశ్వ ప్రచారంపై భగ్వమన్న వైఎస్ఆర్సీపీ నేతృత్వం భరిత సమాచారం ఆయన ఓలి వచ్చి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై పచ్చ మీడియా రాస్తున్న రాతలను నిరసిస్తూ అయిన వూలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పేపర్లను దగ్ధం చేశారు నిరసన జరుపుతున్నారు ఒక పథకం ప్రకారం ఏదైతే పచ్చ మీడియా ఉందో ఇళ్ల స్థలాలపై విషం చింపుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనం ఇప్పుడు అయిన ఉన్నాం అయినవోలు లేఅవుట్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పత్రికలను తగలబెట్టారు మనతో నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో యాభై వేల మందికి పేదలకి దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప మంచి ఉద్దేశం ఆల్రెడీ ఈరోజు ఈ యొక్క ప్రాంతం వచ్చి చూస్తే కార్పొరేట్ స్థాయిలో ఆఖరికి ఒక రియల్ ఎస్టేట్ ప్రైవేట్ కంపెనీ కూడా చేయలేనటువంటి అంతలో ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఆ యొక్క ఇళ్ల స్థలాలకి కానీ రోడ్లు కానీ ఏదన్నా కానీ చూస్తుంటే ఒక పండగ లాంటి వాతావరణం ఈరోజు ఇక్కడ ఈరోజు ఒక అక్కస్ ఏంటంటే వాళ్ళు చేయలేనటువంటి పని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి చేయకుండా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ యొక్క వ్యవస్థను వాడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చాడో దానికి వంద పర్సెంట్ నెరవేర్చాడు అదేవిధంగా కూడా ఆయన చెప్పని కూడా ఈరోజు చేసినటువంటి పరిస్థితి ఒక గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ప్రధానంగా ఇళ్ళ పట్టాల పంపిణీపై ఎలా రోజు రాస్తున్నారు దాని మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నాడు అమరావతిలో నిరుపేదలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తా ఉండంటే దారాభి అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక పక్కన మురికివాడలు అని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్య ఉంటే నువ్వు ఒకసారి ఇక్కడికి రా లేఅవుట్లోకి రా ఒకసారి నువ్వు చూడు ఇక్కడేం జరుగుతుందో చూడు కార్పొరేటర్లు వేయలేనటువంటి పెద్ద లేఅవుట్ చాలా విశాలవంతమైనటువంటి లేఅవుట్ ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ఫ్లాట్లు ఇస్తూ మిగతా మంచి డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ చాలా విశాలవంతమైనటువంటి లేఅవుట్లు ఇక్కడ వేస్తూ ఉంటే నువ్వు ఎక్కడో రోడ్ షోలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి నువ్వు విజిట్ చేయి లొకేషన్ నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఈ సెంటు స్థలాల్లోకి రా విజిట్ చేయి టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే రాండి ఇక్కడ చూడండి కానీ చూడండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు కంపు అంటా ఉన్నారు అంటే పేదవాడు ఉంటే కంపు కొట్టిద్దా అంటే మీకు కంపు కొట్టిద్దా పేదవాడిని హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ పేదవాడు వస్తే కంపు కొట్టిద్దాంటా ఉన్నారు సమాధులు అంటా ఉన్నారు అంటే మీరు దళితులందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ శ్మశానాలుగా మారుస్తారా అవమానపరుస్తా ఉన్నారు పేదలు అవమానపరుస్తూ పరుస్తా ఉన్నారు ఎస్ బీసీ మైనార్టీలు అవమాన పరుస్తా ఉన్నారు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు అతి త్వరలో నీకు రాజకీయంగా సమాధి చేయబోయేటువంటి టైం చాలా దగ్గరగా ఉంది ఇరవై నాలుగులో ఇదే సెంటు స్థలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క నివాసాలు ఏదైతే ఉన్నాయో ఈ నివాసాలతో నీకు రాజకీయ సమాధి చేయబోతా ఉన్నాం కాబట్టి దారి చంద్రబాబు పథకం ప్రకారం వాటిపైన దుష్ప్రచారం చేస్తుంది ఎవరైనా సరే దమ్ముంటే వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన పేపర్లో ఆర్టికల్స్ రాయాలి కానీ వచ్చి మాతో డిబేట్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు ఖచ్చితంగా నుంచి పేపర్లో కనుక లేఅవుట్ల మీద తప్పుడు రాతలు రాస్తే ఖచ్చితంగా బుద్ధి చెబుతామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు కెమెరామెన్ శివాతో అశోక్ సాక్షి టీవీ అయినవోలు అమరావతి